హలో హాయ్. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్స్ రాబోతున్నాయి కదా? అవునండి. ఏ ప్రభుత్వం వచ్చే అవకాశాలు ఉన్నాయి? సీఎం జగన్ వచ్చే అవకాశం ఉందండి. వైసీపీ కాంగ్రెస్ ఎందువల్లండి? ఎందువల్లంటే ఇచ్చే పథకాలు కానీ అన్నీ పేదలకి చాలా హెల్ప్ఫుల్ అవుతున్నాయండి. అందువల్ల వచ్చే అవకాశం ఉందేమో అని మేము మ్యాక్సిమం. అభివృద్ధి ఏం లేదంటున్నారు కదా? అభివృద్ధి అంటే యాక్చువల్గా ఇటు పేదలకు అనేది ఎంతగా సాయం అవుతుందండి. ముందు ప్రభుత్వం అయితే అలాగే పేదలకు అసలు హెల్ప్ఫుల్ అవ్వలేదు. సీఎం జగన్ వచ్చాక చాలా మందికి పేదవాళ్ళకి అయితే చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. సీఎం జగన్కి వెళ్ళాలని అనుకుంటున్నాం మేమైతే. అంటే యాక్చువల్గా రోడ్డు వ్యవస్థ అనేది ఏంటంటే కొన్ని కొన్ని రోడ్లు అడ్డుపెట్టి పోతుంటే అంటే ఫస్ట్ నుంచి రోడ్లు వేస్తే కరెక్ట్గా లేవండి. ఫైవ్ ఇయర్స్కి అనేది పోవు కదా రోడ్లు. ఈ రోడ్లు అనేది ఏమవుతుందంటే ఫైవ్ ఇయర్స్ కరెక్ట్ ముందు ప్రభుత్వం కరెక్ట్ చేసుకుంటే ఇప్పుడు అంత త్వరగా పోవు. అలా ఇవ్వకపోవడం వల్ల ఈ రోడ్లు త్వరగా పోవడం మళ్ళీ ఇప్పుడే అన్నీ వన్ బై వన్ వేసుకోవడం కొంచెం టైం పడుతుంది. రోడ్లు కూడా మ్యాక్సిమం చాలా వరకు వేసారండి. అలాగే ఇప్పుడు జగన్ గారు ఒకరే ఒకవైపు అయిపోయారు, రిమైనింగ్ పార్టీ ఒకవైపు అయిపోయారు. అవునండి. లేదండి, ఎంతమంది ఒకటైనా సీఎం జగన్ తట్టుకోవడం కష్టమేనండి, ఎదుర్కోవడం కష్టం. అలాగే 2019లో 151 సీట్లు వచ్చాయి కదా? అవునండి అవును. టీడీపీకి 23 సీట్లు వచ్చాయి. ఈసారి ఎలా రాబోతున్నాయి? అంటే 151 రాకపోవచ్చు అండి జగన్కి. ఎందుకంటే కొంచెం పోటీ అయితే ఉందండి. అంటే పవన్ కళ్యాణ్ ఇద్దరు కలిసారు కాబట్టి పోటీ అయితే ఉంటుంది. కాకపోతే 120 110 అన్నా వస్తాయండి మ్యాక్సిమం. అంటే అంటే ఇంకా అంటే ఇక్కడ సీట్ ఇవ్వలేదని దాని ప్రకారంగా ఇలాగ అంటున్నారండి. యాక్చువల్గా శర్మిల ఎంత చేసినా దానివల్ల జగన్కి ఏం ప్రాబ్లం ఉండదండి. ఇంకా ప్లస్ అవుతుంది కానీ మైనస్ అది అవ్వదు అనుకోండి. సో 1 ఓట్లో మళ్ళీ ఆంధ్రప్రదేశ్ సీఎం ఎవరు అనుకుంటారు? సీఎం జగన్ అండి.